రాష్టంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరవలేనివని వారి కోసం శానిటైజర్స్ మాస్కులు తన సొంత ఖర్చుతో మేడ్చల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు తెలంగాణ రాష్ట సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు మేడ్చల్ మండలం శ్రీరంగవరం గ్రామ సర్పంచ్ అమ్మవారి విజయానంద రెడ్డి మేడ్చల్ జెడ్పీటీసీ అమ్మవారి శైలజారెడ్డి ఆధ్వర్యంలో గట్కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డితో కలిసి గట్కేసర్ మండలంలోని 11 గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఈ రోజు సెలవులతో సన్మానించారు మరియు సర్పంచులకు ఎంపీటీసీలకు కూడా సెలవులతో సన్మానించారు శానిటైజర్స్ కూడా అందజేశారు ఈ సందర్భంగా గట్కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి మేడ్చల్ జెడ్పీటీసీ అమ్మవారి శైలజ విజయానంద రెడ్డి ఔషాపూర్ సర్పంచ్ కావేరి మాట్లాడుతూ లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అందువలన గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారు వారి సేవలు మరవలేనివని అందుకని వారికి తమ వంతు సహాయం చేస్తున్నామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరంగం ఎంపీటీసీ కటిక ప్రకాష్ దబీర్పూర్ పీఎస్ఈఎస్ డైరెక్టర్ భూపాల్ ముదిరాజ్ నాయకులు రామన్న గారి రాఘవేంద్ర గౌడ్ ఉత్తమరి విజయ్ ముదిరాజ్ వీర్లపల్లి యాదగిరి గౌడ్ ఆల్గోజు సుమన్ ముత్యాలు ఆసిఫ్ మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు మీరు ఇక్కడ రారు ఏం కదా వస్తారు అందరూ వస్తారు బండి అలా వీళ్ళకి మీరు తప్పే ఒక నిమిషం వీళ్ళు కానీ ఒకవేళ ఎత్తుంటే అయిపోతుంది రైట్ ఈరోజు మేడ్చల్ జిల్లాలోని గట్కేసర్ మండలంలో 11 గ్రామాలలో మన రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు శానిటైజర్స్ మాస్కులు పంపిణీ కార్యక్రమం పారిశుద్ధ్య కార్మికులకే కాకుండా ఇతర పేద ప్రజల కోసం ఈరోజు మా మండలంలో పలు గ్రామాల్లో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎందుకున్నందుకు నా వారికి మరియు మా జెడ్పీటీసీ సభ్యులు శైలజ గారికి మరియు ఇతర ప్రజలందరూ అంటే అక్కడి నుంచి వచ్చిన అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ అంటే వ్యాధి నివారణ కోసం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినందుకు నిజంగా వాళ్ళని నేను అభినందనలు తెలియజేస్తాను. కావ్య గారికి వారు సుదర్శన్ రెడ్డి గారికి ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారికి మళ్ళీ మీటా కోఆప్షన్ మెంబర్స్కి అందరికీ నా హృదయ నమస్కారాలు. ఈ గట్కేసర్ మండలం మొత్తం 11 విలేజెస్కి మేము కార్మికుల సిద్ధం ఇబ్బందులు పడద్దని మేము ఇద్దరం నేను శ్రీరంగం సర్పంచిన విజయేంద్ర రెడ్డి ఇద్దరం ఆలోచించి మా వారిని ఇద్దరం ఆలోచించి ఎట్లయినా మనం ఈ మేడ్చల్ 5 మండలాలకు కార్మిక సిబ్బంది వాళ్ళు ఇబ్బంది పడదు 60 గ్రామాలు ఉన్నాయి ఆ విలేజ్లో కార్మికులు ఎవరు సహాయం చే మనంతు సహాయం చేద్దామనేసి శానిటైజర్ మరియు మాస్కులు పంచాము. వాళ్ళు నిజంగా మనకు ఒక ఇళ్ల వీళ్ళ వాళ్ళు మనకు చాలా సహాయపడుతున్నారు. ఎప్పుడంటే అప్పుడు మనకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ప్రతి ఇంటికి ప్రతి ఒక్కటి ఏదైనా ఉన్నా నిత్యంగా ప్రతి ఒక్కటి శుభ్రత కానీ ఏదైనా వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఇట్లా వాళ్ళకి నిజంగా ముందు కార్మిక సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. వారి ఆరోగ్యాలు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు
రాష్ట్ర ఉపాధ్యక్షులు సర్పంచ్ ఫోరం ఉపాధ్యక్షులు విజయనందరెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామాలలో సిబ్బందికి శానిటైజర్లు మాస్కులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అదే విధంగా మా గ్రామంలో సిబ్బందికి అందరికీ శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజంగా పారిశుద్ధ్యం కార్మికులు ఈ రోజు లాక్డౌన్ సమయంలో కూడా ఎంతో శ్రమ తీసుకొని వాళ్ళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారు. వాళ్ళని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు శైలజ గారు కానీ అన్నకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.